Visakalo, you want to children Rosal Part Global Tech Summit Jargonundi, Uda Children Arena Logerge, Sadasku, Desavidisal Chenna, Veyman the IT Nipulu Hazarotunaru, Alaga Pharma Rangan Chenna Dada Pumudamandi Nipulukuda, Isadaslo Palgunter, G20 Desal Topatum or Yeravai Desal Chenavaru, Indulo Palgunter, Toliroju Sadaslo, Bar Digital Concept, Pharma Rangalo, Technology, Yala Opioga Pertundi and Amsalapai, Church Jargonundi. The Irina Chima correspondent Ramchandra Marini updates his term. Ramchandra Chapandi Videsi Pratinidu would a Chalaman the Chataka Tristondi, so Yeti update Prastong, Injurutonakra. Storic Chuskunta, Tech Summit Kachitanga, Vishaka Cheritrilore, Alage, Vidyar the Luki Samanchi, Chalavaku, Meljerga, Aukasunde, Ipuke, Videsi Vidyar del Tobato, Videsi Ripulukuda, Palconaro, Maricuni Nushalone, Dini Praraminche, Paristikuda on the Ideslo, Manto Matlanke, Andhra University, Vice Chancellor Professor Prasad Reddy Garnaru, Sir Chapman, and Tech Summits Chala Jarutunde, but the Kuto innovative Una 10%, especially student Katlaga benefit unde Aukasunde. అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నం వైపు చూస్తాం ఎందుకంటే విశాఖపట్నానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అలాంటివి యాజ్ ఇట్ ఇస్ గా మనం ఈ న్యూ ఎంటర్‌ప్రైజెస్ గనక చూసుకున్నట్లయితే గనక ఇన్నోవేషన్ మీద బేస్ చేసుకుని ఎంటర్‌ప్రైజెస్ ఎలా స్టార్ట్ చేయాలన్న దాని మీద కంప్లీట్ గా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో విశాఖపట్నంలో ఎంత మంది యువతను పిలిచి అంటే డిఫరెంట్ డొమైన్స్ అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా యూత్ తోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు వేరియస్ డొమైన్స్ సైన్స్ డొమైన్ నుంచి ఉన్నారు టెక్నాలజీ నుంచి ఉన్నారు ఫార్మసీ నుంచి ఉన్నారు మెడిసిన్ నుంచి ఉన్నారు లైఫ్ సైన్సెస్ నుంచి ఉన్నారు అంటే డిఫరెంట్ డొమైన్స్ లో ఇన్నోవేషన్ అంటే ఒక చిన్న ఐడియా తోటి ఒక ఎంటర్‌ప్రైజ్ ఎలా స్టార్ట్ చేయాలి అటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయం మీద లోతుగా ఇక్కడ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి సదస్సులు చాలా ఉపయోగపడతాయి మరి నేను అంటే యాజ్ ఇట్ ఇస్ గా లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ ని చూసినప్పుడు డెఫినెట్ గా దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్ టేకెన్ అప్ బై దిస్ పీపుల్ అని అనిపిస్తుంది నాకు ఓకే ఈ జనరల్ గా ఈ సమ్మిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ ఉంటాయి బట్ టెక్నాలజీ గురించి డిస్కషన్స్ ఎస్పెషల్లీ మన నార్త్ కోస్టల్ ఏరియాలో ఫార్మా రంగం గురించి డిస్కషన్ ఇది ఒక రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని అనుకున్నాను అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ మొత్తం కంప్లీట్గా ఏంటంటే భారతదేశమే విశాఖపట్నం వైపు చూస్తుంది ఎందుకంటే వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీగా ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాకే చెప్పడం జరిగింది సో అటువంటి సిటీ ఆఫ్ డెస్టినీలో ఇవాళ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు వేరియస్ ఆపర్చునిటీస్ అంటే ఫార్మా రంగానికి సంబంధించిన ఆపర్చునిటీస్ తర్వాత ఇక్కడ ఒక హ్యూజ్ కోస్ట్ లైన్ ఉంది సో కోస్ట్ లైన్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ డెఫినెట్గా వీటిలన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి ఒక మంచి టైం వచ్చిందని నేను భావిస్తున్నాను ఇది వాస్తవానికి చూసుకుంటే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ సదస్సుకు సంబంధించి దేశ విదేశాలకు చెందిన నిపుణులు వచ్చారు దాదాపుగా 1000 మంది హాజరయ్యారు అయితే ప్రధానంగా చూసుకుంటే విదేశీ విద్యార్థులను ఎక్కువగా హాజరయ్యే అవకాశం కల్పించడం ద్వారా ఇండియన్ విద్యార్థులు కూడా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది మరి మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ టెక్ సమ్మిట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఐటీ పరంగా జరిగే మార్పులకు సంబంధించి ఎవరైతే కీలక వ్యక్తులుగా చెప్పుకుంటున్నారో వారందరూ కూడా హాజరవడం వల్ల ఐటీ పరంగా అభివృద్ధితో పాటు ఫార్మా రంగంలో కూడా వచ్చే మార్పులపై కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది ఈ దశలో ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మాటలు బట్టి చూసుకుంటే 100 ఏళ్ల క్రితం విశాఖ అభివృద్ధికి పునాది పడింది అదంతా కూడా ఇప్పుడున్న ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా ఈ ఐటీ టెక్ సమ్మిట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని వారి మాటలను బట్టి మనకి అర్థమవుతుంది ఓకే ఓకే రామచంద్ర